ఏం గనుక సాధించారన ముఖ్యమంత్రి విశాఖకు వస్తారని అంటున్నారని విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసల ప్రసాద్ ప్రశ్నించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఈ ప్రభుత్వం అమ్మివేలేదా అని ప్రశ్నించారు. విశాఖలో ఉన్న కొండలను దోచేశారని ఆరోపించారు. మంత్రి అమర్నాథ్ తన వ్యాఖ్యలతో విశాఖ పరువు తీస్తున్నారని అన్నారు. ఏంటిది మిమ్మల్ని అసలు ఎవరైనా నమ్ముతున్నారా? విశాఖపట్నం రాజధాని తీసుకొస్తానంటే ఎవరైనా నమ్ముతున్నారా? ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన పనులేంటి? కనీసం ఇక్కడ జీవీఎంసీ లో కలెక్ట్ చేస్తున్న డబ్బుల్ని తగ్గట్టు అభివృద్ధి కూడా చేయలేని మీరు, ఇక్కడ కాంట్రాక్టులకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేని మీరు, మరి ఇక్కడ పోర్టు ఆ రోజున భావనపాడు పోర్టుని చంద్రబాబు నాయుడు గారే దాన్ని చేద్దాం అనుకుంటే దాన్ని ఈ రోజు వరకు మొన్న వెళ్ళి దాన్ని ఏదో శంకుస్థాపన చేసినట్టు ఎలక్షన్ ఏదని చేస్తున్న మీరు, మరి విశాఖపట్నం బోలాపురం ఎయిర్పోర్ట్కి ఎప్పుడో శంకుస్థాపన చేసి రెడీ చేసినటువంటి పోర్టు నాలుగేళ్ళు ఏం చేశారు? మీరు ఎక్కడ వదిలేశారు? మరి అసలు మీ పరిశ్రమ శాఖ అంటే కేవలం కోడి గుడ్డు పెట్టడమేనా? పరిశ్రమలు మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కేవలం 75,000 రూపాయలు చెల్లిస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళకి అన్ని అనుమతులు వచ్చేవి. వాళ్ళు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీ కానీ పెట్టుకునేవారు. ఈ రోజున 480,000 రూపాయలు కడితే కానీ ఆ అనుమతులు రాని పరిస్థితి. చిన్న చిన్న టేబుల్ పైన వెయిటర్స్ ఇట్లాంటి చిన్న చిన్న ఏ చిన్న పరిశ్రమ పెట్టుకున్నా సరే ఈరోజు 480,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి పరిశ్రమ శాఖలో. ఇదేనా యూజర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే? ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి? మీరు చేసిన అభివృద్ధి అండి. కనీసం బీఆర్టీఎస్ 2 కిలోమీటర్లు గోశాల నుంచి పాత అడివరం వరకు ఉన్న 2 కిలోమీటర్ల గోశాల బీఆర్టీఎస్ని కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి మీరు.